नव्यांध्र प्रदेश की ई संवत्सराल स्पीकर पनचे व्यक्ति होम मंत्री पंचायतीराज शाख मंत्री सिविल सप्लाइज मिनिस्टर वैद्य आरोग्य शाख मंत्री एनो कीलक बाध्यत शासन सभ्यु मंत्री नलब तेलुगुदेश पार्टी राजकीय डाक्टर एंत पेर डाक्टर गार एंटी रामाराव गारुदेश पार्टी स्थापित तरह युवक डाक्टर लायर् उन्नत चलो चलने अन्नी वर्ग अन्नी मता अंदर युवक अवकाश राजकीय बेतनदारी राजकीय सामान्य पेद मध्यतर वर्ग संबंधी प्रति ओखी राजकीय प्रस्था में उड़ी रामाराव ग महानुभा मरी पंद एन रही एन मैं आये टिकट आ रोज डाक्टर गार क्षण तीरक लेनी बिजी डाक्टर आईना ब्रह्मांड पेदवा सेवल्ले सबसे डाक्टर वलसरावपेट प्रां में आ रोज भयानक वातावरण फैक्षन राजकीना पैस्थित डाक्टर गार अभिवृद्धि को मर मरी कार्यकर्त के नायक धैर्य निबड़ आ प्राता मुस्कुर सत्नपल्ली निजर्ग नरसापेट निजर्ग शासन सभ्यु मंत्री स्पीकर आई चभिवृद्धि कार्यक्रम शमशान वाटिक बागेयर यानी मैं बरियल ग्रउंड गोड़ कटो तरह देवालय निर्माण में यानी एन रामारावे पल में आये विग्रह स्थापित ओट अभिवृद्धि विषय में आज अभिवृद्धि मैं भविष्य तरह की स्फूर्ति अट्ठे महानुभा एनो अपनंदी एनो नीलापनंदी आये मीद एंत क्षुद्र राजकीया अंत क्षुद्र राजकीया जगनमोहन रेड्डी चशार अवी चूसी प्रजा जीवन में नलब प्रस्था में शासन सभ्युशा मंत्री स्पीकर और चिन्ना पोलीस अधिकारी नन्नु पोलीस स्टेशन पीलिस्ता उन्नाडु नेनु स्पीकर एंत गौरवप्रदमैन वृत्तिलो पनिचेसिन नन्नु वाळ्ळ चिन्न अपनिंदल ना मीद वेसि नन्नु पोलीस स्टेशन पीलुस्तुन्नारने मनस्तापंतो आयन मन मध्य लेकुंडा पोयारु इवाळ कुटुंब सभ्युलकु सानुभूतिनि प्रगाढ संतापानि कोलिगिपोयि काकुंडा तेलुगुदेशं पार्टी कार्यकर्तलु अंदरं कूडा आयन स्फूर्तिगा तीसुकोवालि आयन పోరాట పుట్టిన ఆయన ఏ విధంగా 40 ఏళ్ల ప్రస్థానంలో ఏ విధంగా ముందుకెళ్లారో కూడా ఆయన మనకు ఆదర్శనీయుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి వాళ్ళ అవినిగడ్డ నియోజకవర్గంలో కోడూరు మండలంలో మరి కనుమూరు ఈశ్వరరావు మీద వైసీపీ గుండాలు దాడి చేసి వాళ్ళ హత్య ప్రయత్నం చేస్తే అతని వాళ్ళ మరి మచిలీపట్నం ఆసుపత్రిలో చావబత్తులో ఉన్నాడు అదేవిధంగా మరి వాళ్ళ కొడాలనాని బూతుల మంత్రి ఇవాళ 17 శాసన సభ్యుడిగా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏ రోజు ఒక డిఆర్సీ మీటింగ్ గాని ఒక జిల్లా పరిషత్ మీటింగ్ గాని ఏ రోజు కూడా అలాంటి ప్రభుత్వం మీద మేం చేసే పోరాటంలో ఏ రోజు కూడా శాసన సభ్యులతో మాతో కలిసి వచ్చేవాడు కాదు ఇద్దరమే గెలిచినప్పుడు నేను ఒక్కనే వెళ్లి జిల్లా పరిషత్ మీటింగ్ లో డిఆర్సీ లో అలాంటి ఇన్‌చార్జ్ మంత్రుల మీద గాని లేదా అలాంటి ఎమ్మెల్యేల మంత్రుల మీద గాని మరి పోరాటం తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో మేము అందరం కూడా పోరాటం చేసేవాళ్ళం అప్పుడు కూడా 10 ఏళ్ళు మరి ఒళ్ళు దోసుకొని మరి ఇప్పుడు హైదరాబాద్లో మకాం పెట్టి డ్రామాలు ఆడి ఆ 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ విధంగా ముందుకెళ్ళాడు 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత 14 5 సంవత్సరాల హయాంలో గుడివాడలో మరి వీరత్వాలు ధీరత్వాలు చూపించకుండా హైదరాబాద్లో షూటింగుల్లోనో ఫైర్వేల్ చేసుకోవడానికో డబ్బులు సంపాదించుకోవడానికో 5 ఏళ్ళు అట్ట కాలక్షేపం చేశాడు ఇవాళ మంత్రి అధికారం ఉందని ఆయన విర్రవీగి ఎన్ని బూతులు మాట్లాడాలో ఎంత అసభ్యంగా మాట్లాడాలో అంత చేశాడు ఇవాళ ఓడగొట్టిన ఇలాగా ఊడిపోయిన మరి మంత్రి పదవితో ఇవాళ తీసేసిన తహసీల్దార్లాగా ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని పెదపారపూడి మరి మండలం మా తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి మద్దూరి కాంతారావు మీద ఈ విధంగా దాడి చేయటం అనేది తలబాగలు కొట్టడం అనేది చావబత్తుల్లోకి ఒక కార్య ఒక సీనియర్ నాయకుడిని దాడి చేయటం అనేది కొడాలని దిగజారు రాజకీయాలు
దిక్కుమాలిన రాజకీయాలు. నిజం ఫ్యాక్షన్ రాజ గొప్ప రాజకీయాలు ఏం కాదు, పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక తీసేసిన తహసీల్దార్లాగా ఒక మాజీ మంత్రిలాగా వాళ్ళని ఏరత్వాన్ని ధీరత్వాన్ని వీరు శిశాలతో తలకాయలు పగబట్టి వాళ్ళు ఈ తప్పుడు పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో సూచనలతో రావణ కాష్టం చేయాలి. బెజవాడిని కృష్ణా జిల్లాని తగలబెట్టాలి. ఈ తగలబెట్టాలన్న ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక అసమర్థుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఓ చేతగాని వాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను మాట్లాడుతూ ఉన్నాడు. అమరావతి కట్టలేడంట, కట్టలేనాడు వాడు అమరావతి అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేపట్టేగా నువ్వు సుమతి శతకాలు చదువుతున్నావు, ఇట్లా ఇట్లా చేతులు తిప్పుతున్నావు. ఆయన కట్టిన అసెంబ్లీలో కూర్చొని ఆయన కట్టిన సెక్రటరీలో కూర్చొని తగ్గ కడుతున్నావు. నువ్వే ఒక ఇటుకి పెట్టావా, ఒక బిల్డింగ్ కట్టావా, కట్టిన బిల్డింగ్ పూర్తి చేసావా, 5,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పేదవాళ్ళకి ఇల్లు కట్టావు, ఆ ఇల్లు ఇచ్చావా, ఏం చేసావు, నువ్వేం చేసావు అమరావతిలో, ఇటుకి పెట్టడం చేతగాల, బిల్డింగ్ కట్టడం చేతగాల, లేకపోతే కట్టిన ఇళ్ళని ఇవ్వడం చేతగాల, వేసిన రోడ్డుకి మట్టి గ్రావెల్ తీసుకెళ్ళావు, నీకు అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే అటు గుంటూరు బెజవాడ 26 జిల్లాలకు మధ్యలో ఉంది. బ్రహ్మాండంగా అటు నెల్లూరు దాకా అటు రాయలసీమ దాకా బ్రహ్మాండంగా రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇటు రాజధాని ఇటు నుంచి శ్రీకాకుళం దాకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కూడా బ్రహ్మాండంగా మళ్ళీ రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. అవేమీ లేకుండా వాడు శ్మశానం అన్నాం, గ్రాఫిక్స్ అన్నాం, నిన్న కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీ మంత్రులు. మీరు ఏంటి శ్మశానమా, నీళ్ళు వస్తాయా, లేకపోతే గ్రాఫిక్సా, ఏంటండి గ్రాఫిక్స్, బుద్ధి జ్ఞానం లేకుండా ఆయన ఎటైన సెక్రటరేట్లో అసెంబ్లీలో కులుగుతా నువ్వు తప్పుడు పక్షాలు మాట్లాడుతున్నావు, తప్పుడు కోతలకు వస్తూ ఉన్నారు. వాళ్ళు అమరావతి అధిరామం, వాళ్ళు చేసే పాదయాత్ర పవిత్రం, ధర్మం కోసం, న్యాయం కోసం 1,000 కిలోమీటర్లు 1,000 రోజులు దీక్షలు చేసి వాళ్ళు వాళ్ళు అమరావతి నుంచి అరసవల్లి దాకా పాదయాత్రలు చేస్తున్నారు. అది విజయప్రదం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అంగుళం కూడా నీ వల్ల కాదు, నువ్వేమీ చేయలేవు అమరావతిని, ఒక అసమర్థుడు నీకు చేత కాకపోతే పదా ఎన్నికలకి వెళ్దాం, పదా ప్రజల దగ్గర పదా, అమరావతి కావాలంటారో నీ 3 ముక్కలాగా 3 రాజధానులు అంటారో ప్రజలే కరెంచి వార్త పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ఈ అమరావతి గురించి నిన్న చాలా బాధ్యతగా దుర్మార్గంగా జగన్ రెడ్డి మాట్లాడాడు, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుంది, అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు. పోలవరం బాధితులు, భూములు ఇచ్చిన వాళ్ళు, ఎస్టీ బిడ్డలు, గిరిజన బిడ్డలు గోదావరి నీళ్ళలో మునిగిపోతుంటే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి, బాధ్యత ఉందా ఎంబటి రాంబాబుకి, నువ్వు ఒక ఇరిగేషన్ మంత్రివా, నువ్వు ముఖ్యమంత్రివా, ఎందుకని మీరు కోట్లో ఉంటే పేటలో ఉంటాయండి మీరు, ఏ వెళ్ళి ఆ గిరిజనులకు అన్నం పెట్టలేరా, ఆ గిరిజనులకి ఇల్లు కట్టలేరా, ఆ గిరిజనులకు డబ్బులు ఇవ్వలేరా, ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వలేరా, ఎందుకు పోలవరం మీరు వస్తువుల్ని నట్టేటా ముంచారు, ఎన్నిసార్లు వరదల్లో వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళ గేదెలు కొట్టుకుపోయి వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళు కనీసం వరద సాయం కూడా పక్క రాష్ట్రం 10,000 ఇస్తే నీకు 10,000 ఇవ్వడం కూడా చేతులు రాలేదు, నిర్వాసులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇమీడియట్గా పోలవరం నిర్వాసితుల్ని బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి మీద తప్పుడు భాష్యాలు వద్దని చెప్తున్నారు. అట్లాగే వాడ ఏదైతే కొడాల నానితో కొడాల నాని అంచులతో మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అవినిగట్లో కావచ్చు, లేకపోతే ఇటు గుడివాడలో కావచ్చు, మీరు చేయించిన దాడులు, మీరు చేసిన హత్యా ప్రయత్నాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా నీ ప్రోత్సాహంతో నీ అండదండలతో కొడాల నాని నీ డైరెక్షన్లో నువ్వు చెప్పినట్టుగా ఇవాళ కొడాల నాని ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. దీని కొడాల నాని పూర్తి బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రే దీనికి ఆద్యుడు, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇమీడియట్గా బాధితుల్ని హాస్పిటల్లో మరి అందరం కూడా అండగా ఉండి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి. ప్లస్ ఇమీడియట్గా ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే చేయించారో, కాన్స్పిరేటర్లు ఎవరో, A1 A2 మొత్తం ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలి. పోలీసులు కూడా ఇమీడియట్గా స్పందించాలి. కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, మీరు చట్టాన్ని కాపాడండి, IAS ఉద్యోగం చేశారు, IPS ఉద్యోగం చేశారు, ధర్మం కోసం, న్యాయం కోసం, రాజ్యాంగం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి తప్ప రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తే మీరు కూడా బాధ్యులవుతారు, మిమ్మల్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. ప్రైవేట్ కేసులు కూడా వేస్తాం,
इवावर अधिकार गोडालो गोडाल तो सामलोचन जो गोडाल तो कल पनचे वाला मूल्य चलो अधिकार तब हेच्चे जय अमरावती।